నంద్యాల మండలంలోని పులిమద్ది గ్రామంలో ఆదివారం రాత్రి చంద్రన్న ముందడుగు దళిత తేజం కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దళితుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా చంద్రన్న దళిత తేజం కార్యక్రమం చేపడుతున్నారని, ప్రజలు నాయకుల వద్దకు కాకుండా నాయకులే ప్రజల వద్దకు వచ్చి మీ సమస్యలను పరిష్కరించాలనేదే ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో గ్రామ పెద్దలతో కలిసి పరిశీలించామని, ఎక్కడ చూసినా సీసీ రోడ్లు వేశారన్నారు. గతంలో దివంగత నేత భూమా నాగిరెడ్డి నందిల పట్టణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి ఇక్కడి సమస్యలను వివరించారని, అందుకు ముఖ్యమంత్రి స్పందించి అభివృద్ధికి కావలసిన నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. రాబోయే సంవత్సరంలో పేద ప్రజలకు కావలసిన అవసరాలన్నీ తీర్చే విధంగా ముఖ్యమంత్రితో భూమా నాగిరెడ్డి అభివృద్ధి పనులను ఆమోదింపజేశారన్నారు. పేదలందరికీ సొంతింటి కల నిజం చేయాలనేది భూమా నాగిరెడ్డి కల అని గుర్తు చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గురునాథ్ రెడ్డి, గ్రామ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దళిత తేజం కార్యక్రమంలో భాగంగా మీ ఊరికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు దళితుల్లో ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని అవన్నీ కూడా పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ప్రజలు నాయకుల వద్దకు కాకుండా నాయకులే మీ వద్దకు వచ్చి ఈ సమస్యలు పరిష్కరించాలనేది ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశము. మనకి ఇప్పటికే ఈ రోజు నేను ఎస్సీ కాలనీ అంతా కూడా మన గ్రామ పెద్దలందరితో వెళ్లి చూడడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా సీసీ రోడ్లు వేశారు. ఒకప్పుడు భూమా నాగిరెడ్డి గారు నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇక్కడున్న సమస్యలన్నీ వివరించిన వెంటనే ఆయన కావాల్సినవన్నీ కూడా మనకి శాంక్షన్ చేయడం జరిగింది. ఒక సంవత్సరం లోపల ప్రతి ఒక్క ఊర్లో సీసీ రోడ్లు కానీ, సొంత ఇల్లులు కానీ, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇలా పేద ప్రజలకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరాలన్నింటినీ కూడా తీర్చే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర భూమా నాగిరెడ్డి గారు మనకి శాంక్షన్ చేయించినందుకు మనం ప్రతి ఒక్కరు కూడా మనం భూమా నాగిరెడ్డి గారి పేరు చిరస్థాయిగా నంద్యాల కాన్స్టిట్యున్సీలో నిలబడిపోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే గత ఎన్నికల్లో మీరు ఇచ్చిన మెజారిటీ చూస్తే మీ అందరికీ మా బాబాయ్ మీద ఉన్న ప్రేమాభిమానాలు ఎంతుందనేది కూడా, మా కుటుంబం ఎప్పుడు కూడా మీ అందరికి రుణపడి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి గారికి సొంతింటి, పేదలందరికీ కూడా సొంతింటి కల నిజం చేయాలనేది ఎప్పుడు కూడా ఆయన నంద్యాలకి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఎప్పుడు ఆయనతో మాట్లాడిన తర్వాత, ఎప్పుడు మాట్లాడినా కూడా ఎప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇల్లులు కట్టించాలి, వాళ్ళ కష్టాలు తీర్చాలనేది ఎక్కువగా చెప్తుండే వాళ్ళు. ఈరోజు నంద్యాల పట్టణంలో చూసుకుంటే 13,000 మందికి అపార్ట్మెంట్లు కట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఊర్లలో, గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పట్టాలు పంపిణీ చేసి, పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు పంపిణీ చేసి మరి ప్రభుత్వం తరఫున 100,000 రూపాయల దాకా ఇల్లులు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఊర్లో ఇప్పుడే ఎంఆర్ఓ గారితో మాట్లాడాను, పట్టాలు లేని వాళ్ళందరికీ కూడా స్థలం ఏర్పాటు చేసి 2 ఎకరాల దాకా స్థలం కేటాయించి 80 మందికి పట్టాలు కూడా రెడీ చేస్తున్నారు. వారం లోపల ఖచ్చితంగా పట్టాలు అందరికీ కూడా పంపిణీ చేస్తామని కూడా మీకు ఇచ్చే సందర్భంగా తెలియజేయండి. అందరూ అప్లై చేసుకుంటే 1,50,000 రూపాయల దాకా మీకు గవర్నమెంట్ తరఫున ఆర్థిక సహాయం ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే, ఇప్పటికే అన్న వాళ్ళందరూ కూడా ఏ చిన్న సమస్య ఉన్నా నాతో మాట్లాడుతున్నారు, వెంటనే ఆఫీసర్స్ తో మాట్లాడి అవన్నీ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఏ చిన్న సమస్య వచ్చినా మీరు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అవన్నీ పరిష్కరిస్తామని మీ అందరికి హామీ ఇస్తూ వస్తున్నది. ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలని కోరిక గతంలో చేసిన భూమనాగిరెడ్డి గారు ప్రతిజ్ఞ చేసినారు. ఆయన చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చినారు. ఆయన మన భూమ బ్రహ్మానందరెడ్డి గారు ప్రతి ఒక్క విషయంలోనూ మన గ్రామానికి అండదండగా ఉండి మన గ్రామాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి మనం కూడా మనము ఆయనకు సపోర్టుగా, ఆయన మద్దతుగా ఉండాలి. ఈ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం దళిత దేశం అనే ఈ కార్యక్రమము, ఇది మన ఎప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరు ఇంత పెద్ద ఎత్తున దళితుల కోసము ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క గ్రామంకి వెళ్ళి దళిత వాడల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం వల్ల ప్రతి ఒక్క గ్రామంలో ప్రతిరోజు ప్రతి వార్డులో మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క సమస్యను పరిశీలించి వారికి సహాయం చేయడానికి సహాయం చేస్తున్నాడు. కాబట్టి మన గ్రామంలో మీకు ఏం సమస్యలు ఉన్నాయో, మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడు డైరెక్ట్ గా మీరు బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యే గారితో మీరు మాట్లాడారు.
హాయ్ వ్యూయర్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి.